हाई फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। मैं रेसीपी वच्चेसी सग्गु बियम पप्पु पायसम। मंची क्रीमी टेक्स्चर तो टेस्ट अयिते चाला अंटे चाला बागुंटुंदी। इक्कड नेनु चेप्पे कोलतलतो चेस्ते पायसम टेस्टे कादु, टेक्स्चर कूडा चाला पर्फेक्ट गा वस्तुंदी। नार्मल गा मनं ए पायसम चेसिना चल्लारागा तिंटे कोंचेम गट्टिगा अनिपिस्तुंदी, कानी अलांटिदेमी लेकुंडा चाला करेक्ट प्रासेस नी चूपिंचबोतुन्नानु। దట్టు ఈ వేసవిలో ఈ స్వీట్ పాయసం చాలా మంచిదండి, ఒంటికి కూడా చలవ చేస్తుంది, అలాగే ఏ వయసు వారైనా ఈ పాయసాన్ని చాలా ఇష్టంగా తింటారు। అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో కొన్ని పాయసం రెసిపీస్ ని పోస్ట్ చేశాను, అంటే సేమియా పాయసం, క్యారెట్ పాయసం, ఇలా ఉన్న కొన్ని పాయసం రెసిపీస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి। మరి ఆలస్యం చేయకుండా ఈ గొప్ప రుచికర పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి। ఇక్కడ నేను సగ్గు బియ్యం పప్పు పాయసం చేయడానికి ఒక చిన్న గ్లాస్ సైజ్ సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను। అంటే మనం ఏ కప్పుతో అయితే ఇక్కడ నేను పెసరపప్పును తీసుకున్నాను, అదే కప్పుతో సగ్గు బియ్యాన్ని తీసుకొని సమపాలల్లో నీళ్ళని వేసి 1.5 గంట పాటు నానబెట్టాను। మీకు టైం లేకపోతే ఈ సగ్గు బియ్యాన్ని ఒక 30 నిమిషాలు నానబెట్టి కూడా మనం ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। క్వాంటిటీ వైస్ చెప్పాలంటే ఒక 50 గ్రాముల వరకు సగ్గు బియ్యాన్ని, అలాగే ఒక 50 గ్రాముల వరకు పెసరపప్పును తీసుకున్నాను। అలాగే ఈ పాయసం చేయడానికి అన్ని కూడా ఈ చిన్న గ్లాస్ సైజ్ కొలతతోనే చూపించబోతున్నాను। అంటే ఎవరైతే కొత్తగా వంట చేస్తారో వాళ్ళకి కూడా ఈజీ అవుతుందన్నట్టు చాలా ఈజీ వేలో అందరికీ అర్థమయ్యే విధంగా చూపించబోతున్నాను। మనం సగ్గు బియ్యం అలాగే నీళ్ళు కరెక్ట్ గా తీసుకొని నానబెడితే చక్కగా నానిపోయి ఇలా పొడి పొడిగా తయారవుతాయి। అదే మనం సగ్గు బియ్యం నానబెట్టడానికి వాటర్ ఎక్కువగా వేస్తే సగ్గు బియ్యం అనేది అతుక్కుపోయి విరిగిపోయినట్టుగా అయిపోతాయి। కాబట్టి మనం ఎంతైతే సగ్గు బియ్యం తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో నీళ్ళను యాడ్ చేసి ఒక గంట గంటన్నర అలా నానబెట్టండి। ఇప్పుడు ఒక బౌల్ లోకి మనం పెసరపప్పును తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకుందాం। ఇలా బాగా కడిగి నీళ్ళన్ని వంపేసి తీసుకోండి। ఇప్పుడు ఈ పప్పుని ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం। మీరు కావాలంటే పప్పుని గిన్నెలో అయినా ఉడికించొచ్చు। ఇప్పుడు ఇందులోకి నీళ్ళన్ని వంపేసిన పప్పుని తీసుకొని మీడియం ఫ్లేమ్ లో వేపండి। పప్పు అనేది మంచి కలర్ లో వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి। కనీసం ఒక 3-4 నిమిషాలైనా పడుతుంది। ఇలా పప్పు కాస్త కలర్ మారుతుంది అనేటప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తో అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుందాం। క్వాంటిటీ వైస్ చెప్పాలంటే ఒక 200 ml వరకు నీళ్ళను యాడ్ చేస్తున్నాను। ఇలా నీళ్లు వేసి కుక్కర్ పై మూత పెట్టి 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి। 3-4 విసిల్స్ తర్వాత కుక్కర్ లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికింది, అలాగే పప్పు కూడా మెదిపినట్టుగా అయిపోయింది। ఇన్ కేస్ పప్పు అనేది పప్పు పప్పుగానే ఉంటే కొంచెం మ్యాషర్ తో కానీ లేదా పప్పు కవ్వంతో కానీ కొంచెం మెదిపి తీసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నాకు ఆల్రెడీ మెదిపినట్టే అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ మ్యాష్ చేయట్లేదు। ఇప్పుడు ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసి మరో ప్యాన్ ని తీసుకుందాం। ఇప్పుడు ఇందులోకి మనం యూజ్ చేసే గ్లాస్ తోటే ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుందాం। ఈ నీళ్ళను మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన పని కూడా లేదు। ఇలా కాస్త వేడవుతున్నాయి అనేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి సగ్గు బియ్యాన్ని ఉడికించుకుందాం। ఇలా మనం కొంచెం నెయ్యిని వేయడం వలన సగ్గు బియ్యం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా చక్కగా ఉడుకుతాయి। ఇలా సగ్గు బియ్యం యాడ్ చేశాక సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించండి। ఇక్కడ మనం సగ్గు బియ్యం నానబెట్టాం కాబట్టి ఒక 5-6 నిమిషాల్లోనే సగ్గు బియ్యం త్వరగా ఉడుకుతాయి। సగ్గు బియ్యం ఉడికాయో లేదో తెలుసుకోవడానికి సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్ గా అవుతాయి, లేదా మనం ఫింగర్ తో ఇలా నొక్కి చూసినా కానీ సాఫ్ట్ బాల్ లా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పెసరపప్పును తీసుకుందాం। ఇందులో కాస్త నీళ్ళను వేసి మిక్స్ చేసుకుందాం। ఇలా పెసరపప్పును తీసుకున్నాక 1-2 నిమిషాలు ఉడికించండి। ఇది ఎలా అయితే ఉడకడం స్టార్ట్ అవుతుందో ఈ టైంలోనే ఇందులోకి మనం కాచిన 2 కప్పుల వరకు పాలను తీసుకోండి।
క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే అర లీటర్ వరకు కాచిన పాలను తీసుకుంటున్నాను. అదే మనం యూజ్ చేసే కప్పు కొలతతో చెప్పాలంటే ఒక 6 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకుంటే సరిపోతుంది. అలాగే పాలను ముందుగానే కాచినవి కానీ లేదా మనం ఫ్రెష్ పాలను యూజ్ చేసి చేసినా కానీ పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలను తీసుకున్నాక ఈ పాయసాన్ని ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఇలా మరిగించడం వలన పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పాయసం కూడా కొంచెం క్రీమీ క్రీమీగా రెడీ అవుతుంది. 4-5 నిమిషాల తర్వాత సరి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి బెల్లం తీసుకుందాం. మనం బెల్లం యాడ్ చేసేటప్పుడు ఇలా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేయడం వలన పాయసంలో ఎప్పుడైతే మనం బెల్లం వేస్తామో పాలనేవి విరిగిపోకుండా పాయసాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసి ఒకసారి బెల్లాన్ని బాగా కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాయసాన్ని ఒక 2 నిమిషాలు మరిగించుకుందాం. ఈ పాయసం మరిగేలోపు మరో పక్కనే పెట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. పోపు గిన్నెలోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుని బాగా వేడి చేయండి. నెయ్యి బాగా వేడయ్యాక 1-2 టీ స్పూన్ల వరకు బాదం పప్పుల్ని వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసి మరికొంచెం ఫ్రై చేయండి. చివరిగా కొన్ని కిస్మిస్లను కూడా వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని మరో పక్కన మరుగుతున్న పాయసంలోకి తీసుకుందాం. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలపండి. చూడండి, మన పాయసం అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని టూ పలచగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఈ పాయసం చల్లారాక కూడా గట్టి పడకుండా చాలా కరెక్ట్గా ఉంటుంది. మనం ఈ పాయసాన్ని ఇలాగే వేడివేడిగా తినచ్చు, లేదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా తినాలనుకునేవారు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా మన సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది, మంచి టేస్టీ టేస్టీ పాయసాన్ని తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ టేస్టీ పాయసం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.